భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ ఒక ఆపరేషన్లో భాగంగా పాకిస్తాన్ భూభాగంలో పడిపోయాడు. దీంతో పాకిస్తాన్ ఆర్మీ అతన్ని అదుపులోకి తీసుకుంది. పాకిస్తాన్ సైనిక అధికారులు ఒక్కసారిగా తనను పట్టుకోగానే తన పేరు వింగ్ కమాండర్ అభినందన్ అని, తాను ఇండియన్ ఆర్మీ సర్వీస్లో పైలట్ అని, తన మతం హిందూ మతమని, తనకు పెళ్ళైందని, తను దక్షిణ ప్రాంతానికి చెందినవాడని పట్టుకున్న పాకిస్తాన్ వారికి అభినందన్ తెలిపాడు. అప్పుడు వారు తనపై చాలా దారుణంగా ప్రవర్తించారు. తన చుట్టూ ఉన్నవారు మరికొన్ని ప్రశ్నలు వేయగా, క్షమించండి, అంతవరకు చెప్పడానికి మాత్రమే తనకు అనుమతి ఉందని అభినందన్ సమాధానమిచ్చారు. దీంతో తనపై దాడికి దిగారు. ఈ దాడిలో భాగంగా తాను మాట్లాడిన మాటలు, ఒకవేళ తాను తిరిగి తన దేశానికి వెళ్ళినా తన మాటల్లో మార్పు ఉండదని అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్ ఆర్మీకి బిగ్గరగా అరుస్తూ చెప్పాడు. తాను అప్పుడు పాకిస్తాన్ సైన్యం చేతిలో బందీగా ఉన్నాడు. భారత పైలట్గా పాకిస్తాన్ చెబుతున్న ఈ అభినందన్ వర్ధమాన్ మాట్లాడిన వీడియోను అప్పట్లో పాకిస్తాన్ ఆర్మీ మేజర్ జనరల్ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఇప్పుడు అచ్చం దీని మాదిరిగానే దేశం లోపల ఒక సంఘటన జరిగింది. గత కొన్ని రోజులుగా దేశం మొత్తం వైరల్ అవుతుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఛత్తీస్గఢ్లో బీజాపూర్లో జరిగిన ఎదురు కాల్పుల్లో నక్సలేట్లు బందీగా తీసుకెళ్లిన కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ మలహోస్ విడుదలపై ఇంకా సందిగ్ధం వీడలేదు. అతడు క్షేమంగానే ఉన్నాడని, త్వరలో విడుదల చేస్తామని చెప్పిన మావోయిస్టులు తాజాగా తమ చెరలో ఉన్న రాకేశ్వర్ ఫోటోను మీడియాకు విడుదల చేశారు. ఆ ఫోటోలో రాకేశ్వర్ ఆరోగ్యంగా ఉన్నట్టు కనిపించారు. అయితే మావోయిస్టులు పెట్టిన షరతులపై ఇక ఛత్తీస్గఢ్ సర్కార్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ స్పందించలేదు. మావోయిస్టులు విడుదల చేసిన లేఖలో మధ్యవర్తుల పేర్లు చెబితే రాకేశ్వర్ సింగ్ను విడుదల చేస్తాం అని స్పష్టంగా పేర్కొన్నారు. మావోయిస్టులు వ్యూహాత్మకంగానే ఈ ప్రకటన చేసినట్లు కేంద్ర హోంశాఖ తరఫున ఓ ప్రకటన విడుదలవ్వగా అందులో కేవలం తాము కోబ్రా కమాండోను తీసుకువచ్చేందుకే చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అతను మావోయిస్టు చెరలో ఉన్నాడు అనడానికి ఆధారాలు లేవని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు ఫోటోను విడుదల చేసినట్టు తెలుస్తుంది. కాగా మధ్యవర్తుల పేర్లను ప్రకటిస్తే జవాన్ను వదిలేస్తామన్న మావోయిస్టుల ప్రకటనపై ఛత్తీస్గఢ్ పోలీసులు సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తుంది. మావోయిస్టులకు పరిచయం ఉన్న రాజకీయ నాయకులు, మావోయిస్టు కొరియర్లు, ఉద్యమంలో లొంగిపోయిన మాజీ మావోయిస్టులు లేదా పాత్రికేయులు వీరిలో ఎవరిని పంపాలనే అంశంపై అధికారులు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే విషయంపై కేంద్రానికి కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఓ నివేదికను అందించినట్టు సమాచారం. మరోవైపు ఎప్పటినుంచో నడుస్తున్న చర్చల మంత్రానికి ఈ జవాన్ విడుదల ద్వారా బీజం పడుతుందని మావోయిస్టులు ఆశిస్తున్నట్టు కొందరు ఇంటెలిజెన్సీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. కానీ మావోయిస్టుల వారు అనుకున్న లక్ష్యం కనుక నెరవేరకపోతే కేంద్రంపై ఇంకా ఒత్తిడి పెంచవచ్చు. రాకేశ్వర్ సింగ్ను ఇక ఏమైనా చేయవచ్చు. అప్పుడు వింగ్ కమాండర్ అభినందన్, ఇప్పుడు మావోయిస్టుల చేతిలో కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్. దీనిలో భాగంగా కేంద్రం ఎలాంటి చర్యలు చేపట్టనుందో వేచి చూడాలి. మావోయిస్టులు కమాండో రాకేశ్వర్ సింగ్ను పట్టుకోవడం సరియైన నిర్ణయమైనా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి.